హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చెఫ్ని రిక్వెస్ట్ చేసి హోటల్ వాళ్ళు చేసే స్పాంజీ దోశ సీక్రెట్ రెసిపీని చూపించబోతున్నానండి. పావు కప్పు వేసి చేస్తే దోశలు అయితే చాలా చాలా రుచిగా ఉంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు ఇలా దోశలు వేస్తే ఒకటి నాలుగు తినేస్తారండి. అంత మెత్తగా స్పాంజీగా చాలా బాగుంటాయండి. మరి మీరు కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను పూర్తి వీడియో చూసి ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా బాగా వస్తాయి. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఇంకా హోటల్ వాళ్ళు చేసే చాలా ఫేమస్ అయిన ఈ స్పాంజీ దోశలను సింపుల్ మెథడ్లో తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల ఇడ్లీ రైస్ తీసుకుంటున్నానండి నేను. ఒకవేళ మీ దగ్గర ఇడ్లీ రైస్ లేకపోతే దీనికి బదులుగా మీరు రేషన్ రైస్ అయినా 2 కప్పులు తీసుకోవాలి. ఇక్కడ నేను ఇడ్లీ రైస్ 2 కప్పులు తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో 2 కప్పుల ఇడ్లీ రైస్కి 1/2 కప్ ఇక్కడ నేను బాయిల్డ్ రైస్ అంటే రెడ్ రైస్ తీసుకున్నానండి. ఒకవేళ మీకు ఈ రెడ్ రైస్ లేకపోయినా కానీ దీని ప్లేస్లో 1/2 కప్ సగ్గుబియ్యమైన వేసుకోవచ్చు అండి. లావుగా ఉన్న సగ్గుబియ్యమైన సన్నటి సగ్గుబియ్యమైన వేసుకోవచ్చు. మీకు సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతాయండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసి శుభ్రంగా 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ వేసి 3 గంటల పాటు నానబెట్టుకోవాలండి మూత పెట్టేసి. ఇప్పుడు ఇక్కడ మరొక బౌల్ తీసుకొని దీంట్లో 1/2 కప్ మినపగుళ్ళు తీసుకోవాలండి. బద్దం మినపపైన తీసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. దీంట్లో కూడా వాటర్ వేసి శుభ్రంగా 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకొని మళ్ళీ తిరిగి దాంట్లో వాటర్ వేసి 3 గంటల పాటు నానబెట్టుకోవాలండి. వీటిని కూడా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి, ఇక్కడ 3 గంటల తర్వాత నానిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పప్పులు బియ్యం కూడా బాగా నానాయండి. ఇప్పుడు వాటర్ తీసేసి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా బియ్యం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా గిన్నెలో తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో పప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. పప్పును వేసుకున్న తర్వాత దీంట్లో 1/2 కప్ సన్నటి అటుకులు వేసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర లావుగా ఉండే అటుకులు ఉంటే ముందుగా మీరు 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలండి. నా దగ్గర పల్చటి అటుకులు ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు వేసుకొని మెత్తగా వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం బియ్యం గ్రైండ్ చేసుకున్న బౌల్లోకి వేసుకోవాలి. ఆ గిన్నెలో వేసుకొని ఇప్పుడు చేత్తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆల్రెడీ నేను వీడియోస్లో చాలాసార్లు చెప్పానండి, ఎప్పుడైనా మనం పిండిని ఫార్మట్ చేసేటప్పుడు చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తో ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు పిండి అంత బాగా పులిసి దోశలైనా ఇడ్లీలైనా చాలా సాఫ్ట్గా వస్తాయండి. 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకు దోశలైనా ఇడ్లీలైనా సాఫ్ట్గా మృదువుగా ఇంకా క్రిస్పీగా కూడా చాలా బాగా వస్తాయి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 8 గంటల పాటు పిండిని పులియనివ్వాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పెట్టుకున్నాను. ఓవర్ నైట్ పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పిండి ఎంత బాగా పులిసిందో, చాలా బాగా పులుస్తుందండి. ఇలా పిండిని ఎలా పడితే అలా మిక్స్ చేస్తుంది. ఒకటే డైరెక్షన్లో పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు అవసరాన్ని బట్టి ఎంత పిండి కావాలో అంత పిండిని మనం వేరొక బౌల్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్లో ఉంచుకొని 2 నుంచి 3 రోజుల పాటు దోశలు అయినా వేసుకోవచ్చు దీంతో. ఇప్పుడు మనకు అవసరాన్ని బట్టి తీసుకున్న పిండిలో కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని కాస్త వీడియోలో చూపించిన విధంగా కాస్త జారుగా ఉండాలండి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండాలండి. మనం స్పాంజ్ దోశలకు ఎలా ఇస్తామో పిండి అలా ఉండాలి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఉండాలి.
ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇలా వాటర్ చిలకరించేసి మనం టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలి. ఇప్పుడు 2 నుంచి 2.5 గంటల పిండి వేసుకోవాలండి. వేసుకొని ఈ దోశలతో మనము క్రిస్పీ దోశలైనా వేసుకోవచ్చండి. బట్ ఇక్కడ నేను స్పాంజీ దోశలు వేస్తున్నాను కాబట్టి ఎక్కువగా పల్చే చేద్దండి. కాస్త లావుగానే ఉంటాయండి ఇలా దోశలు. ఇలా వేసుకున్న తర్వాత చూడండి పైన కింద హోల్స్ హోల్స్ వచ్చాయండి. ఇలా హోల్స్ హోల్స్ వస్తే మనకు దోశలు చాలా బాగా వచ్చినట్టండి, ఇంకా పిండి బాగా పులిసినట్టు. ఇప్పుడు ఈ టైంలో మనం మూత పెట్టుకోవాలండి 1-2 సెకండ్ల పాటు. పైన తడి ఆరిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ దోశలకు మనకు ఆయిల్ వేయకపోయినా పర్వాలేదండి. ఇక్కడ నేనైతే మీకు ఇష్టం లేకపోతే ఒకవేళ ఆయిల్ అయినా వేయకపోయినా సరిపోతుంది. ఇలా 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఒకవైపు నుంచి ఇలా తీస్తూ మరోవైపుకి కాల్చుకోవాలి. ఇలా చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో, చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ దోశలు అయితే. ఒక్క దోశ తినేవారు కంపల్సరిగా 4 తినేస్తారండి, అంత రుచిగా ఉంటాయి. ఇలా బాగా మంచి కలర్ వచ్చేవారు కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ప్రతిసారి మీరు దోశ వేసినప్పుడు ఇలా వాటర్ని చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో ఇలా తుడుచుకోవాలండి. తుడుచుకున్న తర్వాత మీరు దోశ వేసుకుంటే చాలా బాగా వస్తాయండి దోశలు అయితే. ఇప్పుడు ఇలా పిండి వేసుకున్న తర్వాత పల్చగా కాకుండా కాస్త లావుగానే ఉండాలండి ఈ దోశలు అయితే. చూడండి ఇప్పుడు మంచిగా పైన హోల్స్ హోల్స్ ఎంత బాగా వచ్చినాయి. ఇప్పుడు మూత పెట్టేసి పైన తడి ఆరే వరకు మూత తీసుకొని మనం మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలండి పైనుంచి. నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా ఇష్టం అండి. ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు కానీ చాలా టేస్ట్గా ఉంటాయి ఆయిల్ వేయకపోయినా కానీ. మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. చూడండి చూస్తేనే తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇదే విధంగా 1/1 కాల్చుకుంటూ అన్ని దోశల్ని వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను అన్ని దోశల్ని ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. హోటల్ వాళ్ళు అయితే ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారండి. ఈ సాఫ్ట్ దోశలు అయితే చాలా ఫేమస్ అండి. మా ఇంటి దగ్గర చేసే దోశలు అయితే ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సాఫ్ట్గా మృదువుగా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను, పట్టుకుంటేనే తెలుస్తున్నాయి ఎంత స్పాంజీగా వచ్చినాయి. మీరు కూడా తప్పకుండా ఈ స్పాంజీ దోశలను ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. మీకు నచ్చిన చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.